క్రీస్తునందు సోదరి సోదరులకు ఈరోజు వాక్యం ఈ అంత్య కాలములలో దేశం మీద దేశం అంటే యుద్ధాలు జరుగుతాయి అన్నమాట. యుద్ధాలు జరుగుతాయి, అక్కడ కరువు ఆటకాలు, ఇంకోటి ఒక్కో దేశం ఒక్కొక్క దేశం సమాధానం ఉండదు, ఒక్క దేశం మీద ఇంకో దేశం యుద్ధాలు జరుగుతాయి. అంటే అంటే వాక్యం ఏం చదివిస్తుంది అంటే అక్కడక్కడ కరువులు, కాటకాలు, భూకంపాలు ఒక దేశం మీద నుంచి ఇంకో దేశం లేచును, మళ్ళీ లేస్తాయి. మళ్ళీ అంత్యకాలంలో ఇవన్నీ ఒక రకమైన ఏం రాకుండా ఒక రకమైన సూచనలు ఇవన్నీ. ఈ సూచనలు కనుక అంటే భూకంపాలు వస్తాయి, అంటే కరువులు వస్తాయి, కాటకం వస్తాయి, ఆహారము లేమి వస్తుంది, కరువు వస్తుంది, మళ్ళీ ఇంకోటి నీటి బాధ వస్తుంది, మనం ఇంకోటి కాలుష్యం ఎక్కువైపోతుంది, చెట్లు నరికేయబడతాయి. ఇవన్నీ గ్లోబల్ వార్మింగ్ వస్తుంది, వీటి ద్వారా అనేకమైన రోగములు వస్తాయి, వ్యాధులు వస్తాయి, వైరస్లు వస్తాయి. ఇవన్నీ అంటే భూకంపాలు వస్తాయి, కరువు వస్తాయి, అవన్నీ దేవుని రాకడానికి ఇవన్నీ ఒక రకమైన సూచన, ఒక రకమైన ఇవన్నీ వస్తాయి అని దేవుని వాక్యం ముందే మత్తయి సువార్త 24:7-6 దాని ముందు వచనాలు దాని 24:7 దాని పైన వచనాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ బైబిల్ ముందే సెలవిస్తే చెప్పింది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా బైబిల్ కూడా ఇంకా ఆ ప్రవచన వాక్యం ఇంకా నిర్వచించబడతాయి. అంటే బైబిల్ యొక్క ముఖ్యమైన గ్రంథం అని మీరు తెలుసుకోవచ్చు. బైబిల్లో ప్రకటన గ్రంథం ద్వారా జరిగేది అన్నీ తన భక్తుల ద్వారా తన ద్వాసుల ద్వారా తన ప్రియుల ద్వారా ముందుగానే జరిగేది అన్ని వర్తమానములు తన పిల్లల ద్వారా దేవుడు ముందే తన గ్రంథం బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో రాసి పెట్టారు. అవన్నీ అంటే ఇవన్నీ మన సూచన కనుక మనం అందరం ఏం చేయాలంటే మనం ఇవన్నీ రావద్దని ఇవన్నీ అంటే దేవుడు ఆకర్షించి సూచన కాబట్టి మనం ఏం చేయాలి, ఇవన్నీ రావద్దని వాటిని వీటన్నిటి నుంచి తప్పించేవాడు పరిశుద్ధాత్ముడు కనుక పరిశుద్ధాత్ముడు మనం ఏం చేయాలి, విజ్ఞాపన ప్రార్థన చేయాలి. మనం భూకంపాలు రావద్దని, వరదలు రావద్దని, అంటే కరువులు రావద్దని, ఇంకా ప్రతి విధమైన వైరస్లు రావద్దని, మండకరమైన రోగములు రావద్దు, మండకరమైన వైరస్లు రావద్దని, ఇవన్నీ ఆ దేశం మీద జరిగే ప్రతి దేశం మీద అంటే ఇప్పుడు పాలస్తీనా ఇజ్రాయెల్ దేశాల మధ్య అంటే యుద్ధం నైపుణ్యం అంటే యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు యుద్ధాలని ఆపాలని అంతకుముందు రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం అయింది, మళ్ళీ ఇప్పుడు పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుంది. ఇవన్నీ అంటే ఇవన్నీ దేవుని రెండవ రాకడికి యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడికి ఇవన్నీ ఒక రకమైన సూచనలు కనుక మనమందరం అంటే దేశ క్షేమం గురించి ప్రార్థన చేయాలి, మన కుటుంబ క్షేమం గురించి ప్రార్థన చేయాలి, మన వారి గురించి ప్రార్థన చేయాలి, మన సమస్య నిమిత్తం ప్రార్థన చేయాలి. దేవుని రాకడలో అందరూ ఎత్తపడాలని ప్రార్థన చేయాలి, అందరూ దేవుని రాకడలో రావాలని ప్రార్థన చేయాలి. అనేకులు అనేకులు ఆయన మార్గం రావాలి, అనేకులు ఆయన సువార్త ఎరగాలి, సువార్త వినాలి. అంటే దేవునికి అంటే దేవుని సేవకులకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళందరూ మార్చబడి ఆయన యేసు ప్రభు దేవుని నిజమైన దేవుడు తెలుసుకొని ఆయన రక్షణ మార్గంలో వచ్చి ఆయన గణపరచాలని, మహిమపరచాలని, ఆయన నామస్మరణ చేయాలని మనం కోరుతూ ఇవన్నీ దేవుని రాకడ సూచన కనుక మనమందరం ఆ రాకడికి రాకడ మనం అందరం ఎత్తబడి గుంపుగా మనం ఉండాలని. దేవుని రాక వస్తున్నప్పుడు అంటే దేవుని నాకం వస్తున్నప్పుడు ఏమవుతుందంటే సమాధులు తెరవబడుతుంది. అంటే దేవుని ఆశ్రయించడం వాళ్ళు, దేవుని అంటే దేవుళ్ళు జీవించడం వాళ్ళు, దేవుళ్ళు ఫలించడం వాళ్ళు, దేవుని మార్గం నడిచిన వాళ్ళు చనిపోయిన అనుకో నమ్మిన వాళ్ళు అప్పుడే వాళ్ళ ఆత్మ అంటే వాళ్ళ కనే ఉంటారు. కానీ వాళ్ళు దేవుని నాకం వస్తున్నప్పుడు వాళ్ళ ఆత్మలు అనేది వాళ్ళు లేస్తారు. వాళ్ళు లేచి ఏమవుతారంటే వాళ్ళకి మహిమ శరీరం వస్తుంది, వాళ్ళకి అక్షయమ శరీరం వస్తుంది. దేవునితో ఉండే ఆ భాగ్యం వాళ్ళు ధరిస్తారు. కనుక మా దేవుని రాకడలో ప్రతి ఒక్క మనిషి ఎత్తవాడాలని ప్రార్థన వీరుడిగా, ప్రార్థన పరుడుగా, బుద్ధి కన్యకలు ఎలా ఉంటారు వాళ్ళు దీవిటి నూనె పోసుకొని వాళ్ళు పెళ్లి కుమారు నిమిత్తం వాళ్ళు ఎదురుస్తారు. కనుక అంటే మనం పెళ్లి నూనె ఎదురుస్తారు కనుక ఆ నూనె అనగా ఆ పెళ్లి కుమారు ఎవరు మన పెళ్లి కుమారు ఎవరు యేసు ప్రభు.
ఆ యేసు ప్రభు కోసం బుద్ధిగా కనుక ఎలాగో ఎదురుస్తాలో అంటే నూనె దాంట్లో దేవుడి నూనె అనగా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ సాదృశ్యం పరిశుద్ధాత్మను మనం ఎదుగుతూ ఆనందిస్తూ నాట్యం వేస్తూ అనేక ఆత్మ ప్రభావితంగా మనం ఉండాలని ఆ వాక్యం సేవిస్తాం కనుక మన బుద్ధిని కన్నికల వల్ల మనం ఉండాలని కన్నికలు మనం ఎత్తుబడి గుంపులో ఉండాలి ఐదుగురు బుద్ధిని కన్నికలు ఉన్నారు ఐదుగురు బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు బుద్ధి లేని కన్నికలను దేవుడి నూనె పోసుకొని దేవుడిని ఆనందించారు బుద్ధి లేని వారు ఆ నూనె లేదు వాళ్ళకి ఆత్మశక్తి లేదు ఆత్మానుభవం లేదు ఆత్మ యొక్క వివేచన వరం లేదు ఆత్మ యొక్క ప్రాధాన్యత లేదు ఏమి లేదు కానీ బుద్ధి లేని కన్నికల వాళ్ళు ఎత్తబడ్డారు వాళ్ళు ఎలాగైతే బుద్ధి లేని వాళ్ళు ఎత్తబడ్డారు మనం కూడా అలా ఎత్తబడాలని వాక్య ఉపదేశం బోధిస్తాం కనుక ఈ రాకడలు వాడి సూచన కనుక ఈ రాకడలు మనం అందరం ఆయన పాదం కింద మనం ఉండాలి మన గంట ద్వారా మనం మొరపెట్టాలి మనం గణపరచాలి మనం మహిమపరచాలి ఆయన నామం గొప్పదీసినప్పుడు దేవుని రాకడలో మనం అందరం ఒక మంచి పాత్రగా విలువైన పాత్రగా ఆయన ప్రియమైన పాత్రగా ఆయన రాజ్యంలో మనం హక్కుదారులుగా మనం వారసులుగా మనం ఆయన 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 పాదం దగ్గర మనం ఉంటామని మనం ఇంకోటి దేవుడు మన గురించి సాక్ష్యం ఇస్తాడు ఇతను నా ప్రియ కుమారుడు దేవుడు మనం సాక్ష్యం ఇస్తాడు ఏం సాక్ష్యం ఇస్తాడంటే నా తల్లి చేత ఆశ్రయింపబడిన వారిలా లోనికి ఆడ పిలుపు మన పాత్రలను కావాలి అంటే ఎలా దేవుడు ఆ స్వరం పెట్టిస్తాడంటే ఆ సాక్ష్యం ఎలా ఇస్తాడంటే మనం దేవుణ్ణి మన ముందు నడిచినప్పుడు దేవుని మన సాహసం దేవుని ప్రజల్లో సాహసం ఇచ్చినప్పుడు మన ప్రార్థన ఇచ్చినప్పుడు దేవుని భయపడిచినప్పుడు దేవుని అంటే కృతజ్ఞతార్పణలు చెల్లించినప్పుడు అప్పుడే మనం దేవుని అంటే మన సేవలు చేయించినప్పుడు ఏదైనా బాధ రోగాన్ని చేయించినప్పుడు అన్ని జనులతో వాళ్ళని మాటలు నిందలు బహుమానం పడి వాటిని చేయించినప్పుడు అప్పుడే ఆ దేవునితో మనకు సాక్ష్యం వస్తుంది కనుక అదే నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళు గాడిపి మన పాత్రలు అవుతామని ఆ వాక్యం తెలుస్తాం కనుక మనమందరం ఈ లోకంలో సమస్తం మొదలుపెట్టి ఆ దేవుని పాదాలు మనం ఉండాలి మనం కిస్తులు ఇవ్వడం వాళ్ళైతే పైన వాటి వెతుకుడే వాక్య సమస్య కనుక మన పైన వాటి మనసు ఉంచాలి భూసంబంధమైన వాటి మన మనసు ఉంచద్దు అంటే వాటి మీద మన మనసు ఉంచినప్పుడు మనం అన్నిటి రాజ్యాల వైపు మనం వస్తామని దేవుని వాక్యం సమస్యం కనుక మనం ఆ రాజ్య నిమిత్తం మన ప్రయాణం చేయాలి మన ప్రయాణం దేవుడు సేవకులను మా సేవకులు పచ్చరి బలంగా నడవాలి అని వారి మీద సేవకుల మీద ప్రార్థన చేయాలి ఆ సేవకులు వాక్య విషయం బోధించినప్పుడు అనేక దర్శించిపోతున్న వాళ్ళందరూ ఆ దేవుని రక్షణ మార్గంలో రావాలని మనం ప్రార్థన చేయాలి ఆ సేవకుల నోట్ల నీ మాటలు ఉంచి వాళ్ళతో అన్యులతో మాట్లాడి ప్రభావం ప్రార్థించినప్పుడు ఆ నోట్ల దేవుని మాటలు ఉంచి అన్యులతో అందరూ మాట్లాడినప్పుడు అన్యజనులు ఉదయాలు అందరూ తెరవబడతాయి తెరవడం అందరూ రక్షణ మార్గంలో వస్తారు మన దేవుని నామానికి గొప్ప మహిమ కలుగుతుంది కనుక ఈ అంత అంతర్ములందో ఈ దేవులలో అపవాది రాజ్యం కూలిపోతుంది మన దేవుని రాజ్యం వస్తుంది కనుక అంతదిన జన్మమైన ఆత్మను కుమ్మరిస్తాను ఎప్పుడు దేవుడు కనుక అంతదినములలో దేవుని ఆత్మ అందరినీ కుమ్మరిస్తాడు దారుణాన్ని కుమ్మరిస్తాడు మనకి ఆయన యోగ ప్రవచన గ్రంథం మన పక్షమైన మన కాలంలో మన ఈ జనరేషన్లో ఆమె నేర్చబడుతుంది ఆ పిల్లలు ప్రవచిస్తారు అంటే దేవుళ్ళు ఎవరైతే ఆయన గంట ధర మొరబెడతారో ఆ ప్రార్థన చేస్తారో ఆయన స్వరం కలిగి అంటే ఉంటారో ఆయన స్వరం వింటారో ఆయనలో గంట ధర ప్రార్థన చేస్తూ కనపరుస్తారో మయపరుస్తారో ఆ ప్రవచన వారిన ఆ వాక్యములు ఆ ప్రవచనములు దర్శనములు కళలు ఇవన్నీ అంత్యకాలంలో మన అందరి మీద అవన్నీ వస్తాయి కనుక అవన్నీ మనకు వస్తాయి కనుక ఆ ఈవులు అంటే ఈవులు వస్తాయి మళ్ళీ ఇంకోటి నానా రకమైన భాషలు చెప్పే అర్థములు ప్రవచన వరములు ఇవన్నీ మనకు వస్తాయి కనుక అంత దినముల ఈ దినములలో బహు శ్రేష్టమైన ఈ కాలంలో మనం ఏం చేయాలి మన దేవుని పాదాలు మనం మరపడి ఉన్నప్పుడు మనం నిత్యరాజ్యంలో వస్తామని ప్రభు నిత్యరాజ్యంలో మనం వస్తాం వెళ్తామని ప్రభు బయట మీకు సెలవిస్తాం కనుక మీరు అందరూ దేవుని ముందు నడవాలి దేవుని రాజ్యం నడవాలి స్వాస్థ రాజ్యం వైపు మనం అడుగులు వేయాలి మనం ఇంకా అనుజనులకు అందరూ వాక్యపక్షం బోధించి వారిని కూడా దేవుని రక్షణ మార్గం నడిపించాలి మనం రోగుల గురించి మనం ప్రార్థన చేయాలి రోగులు అంటే ఒక కుటుంబంలో శ్రమలు బాధలు వచ్చిన వారి మీద ప్రార్థన చేయాలి వారిని కూడా వారికి దేవుని వాక్యం దేవుని ప్రేమ వారికి కనపరిచి దేవుని వాక్యం వారికి చెప్పి బోధించి వారిని కూడా నీ దేవుని రక్షణ మార్గం నడిపించే విధంగా నువ్వు సహాయం చేయాలి నువ్వు వాక్య ఉపదేశం బోధించాలి ఆ రోజు ఆ శిష్యులు ఎలాగైతే వాక్య వర్తమానం అన్నిజనులకు బోధించారో యేసు ప్రభు దేవుడు కొండ మీద ఎలా బోధించాడు సువార్త మనం కూడా అలా వాక్య ఉపదేశం బోధించి అనేకులను ఆయన మార్గం నడిపించాలని కోరుకుంటున్నాను వాక్యం సెలవిస్తాను వాక్యం నేనే మార్గము సత్యము జీవం నా ద్వారా తప్ప ఎవరు తండ్రితో వెళ్ళాడు అని వాక్యం ఉంటుంది కనుక నేనే అదే ఆ వాక్యం లేని
ఆ మార్గం వైపు మనం అందరం మనం ఆకర్షించాలి. మనం మనం చెప్పాలి, యేసుప్రభు ఇంత గొప్ప దేవుడు, ఈ భక్షణని కార్యం చేస్తాడమ్మా, నువ్వైతే ఆయన అంగీకరించు, ఆయన రక్షకుడు అంగీకరించు, ఆయన దేవుడు అంగీకరించు, ఈ సమస్యలు నీ బాధలు ఈరుకులు ఇబ్బందులు అన్నీ పోతాయని అని వాళ్ళకి వాక్యం విషయం బోధించు చెప్పినప్పుడు వాళ్ళు ఒకవేళ చెప్పినప్పుడు అప్పుడే వాళ్ళు లక్ష్య మార్గం రాకపోవచ్చు. కానీ ఏదో ఒక సమయంలో వాళ్ళకి ఆ బాధ ఆ నొప్పి ఆ వేదన ఆ శ్రమ కలిగినప్పుడు అప్పుడు నువ్వు మాట్లాడిన ఆ మాట సువార్త ఆ సమయంలో వాళ్ళకి వచ్చిన ఆ శ్రమలు వచ్చినప్పుడు ఆ బాధలు వచ్చినప్పుడు ఆ మాట నువ్వు మాట్లాడిన మాటలు చెప్పిన మాట చెప్పిన సువార్త ఆ సమయంలో ఆ అమ్మకైనా ఆ స్త్రీ ఆ వ్యక్తికైనా జ్ఞాపకం వచ్చి వాళ్ళు కూడా నీ దగ్గర వచ్చి యేసుని నమ్ముతారని ఇది వాక్యం నేను అడుగుతూ చెప్తాను కనుక దేవుని వాక్యం సెలవిస్తాను. నేను ఏమంటే ఈ అంత్య దినముల్లో అందు భూకంపాలు వస్తాయి, వరదలు వస్తాయి, కరువులు వనస్తాయి కనుక అందరినీ నువ్వు కొంతమంది ఆత్మలు కొంతమంది వ్యక్తులకైనా దేవుని సువార్త బోధించి వారిని యేసులో నడిపించాలి, యేసు మార్గం నడిపించాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యం మీరు దేని ఫలింప చేయబడుగాక. నా ఈ యూట్యూబ్ ఛానల్ మీకు వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతటితో చిన్న వాక్యాన్ని మీరు దాన్ని ఫలింపచేయబడును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.